హాయ్ దోస్తులు, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. అసలు మనకు మళ్ళీ వినాయక చవితి వచ్చింది కాబట్టి మళ్ళీ వెజ్ రెసిపీ వచ్చింది మన కోసం. అదేంటో తెలుసా? పన్నీర్, 400 గ్రాముల పన్నీర్ క్యూబ్స్ తీసుకున్నా. వీటిని ఏంటిదంటే మనం పన్నీర్ పటియాల బిర్యానీ, పటియాల స్టైల్లో పన్నీర్ దమ్ బిర్యానీ చేస్తున్నా. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, పొక్కిలు ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే బాగానే ఉంటాయి, అన్నీ రెడీ ఉన్నాయి. అవి ఒకసారి వ్యూ పెడతా. మిగతా కటింగ్ చేసుకొని మనము రైస్ ఎట్లా వండుకోవాలి, ఏ టైప్ వండుకోవాలి, దాని తర్వాత ఇది ఎట్లా మ్యారినేషన్ చేయాలి. మ్యారినేషన్ అనేది ఇంపార్టెంటే. సెకండ్ రైస్ ఉడకట్టుకోవడం ఇంపార్టెంటే. థర్డ్ దమ్ పెట్టుకుని ఇంపార్టెంటే. మూడు పార్ట్స్ ఉంటాయి. దానికి కావాల్సిన మసాలాలు మొత్తం ఒకసారి చూద్దాం. యాలకులు ఒక 15, లవంగాలు ఒక 10, అనాసపువ్వు ఒక 2, మరాఠీ మొగ్గు ఒక 4, ఒక 10-20 పెప్పర్, ఏవైతే మిరియాలు, తర్వాత 2 బిర్యానీ ఆకు, అట్లనే మనకు దాల్చిన చెక్క తగినంత వేసుకుందాం. తర్వాత ఒకటి ఏంటంటే సాజీరా ఉంది, అది ఇప్పుడు ప్రెజెంట్ ఇంగ్రీడియంట్స్ మనకి ఇక్కడ అవైలబుల్ లేదు, వస్తుంది. మనం అది మళ్ళీ కలిపేటప్పుడు మీకు చూపెడతా. తర్వాత వచ్చేసి బిర్యానీ మసాలా ఒక 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, కొరియాండర్ పౌడర్ 1.5 టేబుల్ స్పూను, అట్లనే మనకు కొత్తిమీర, పుదీనా, 1 ఉల్లిగడ్డ, 10 పచ్చిమిర్చీలు, 5 టమాటోలు, 1 నిమ్మకాయ, 200 గ్రాములంత పెరుగు, అలాగే మనకు ఫ్రైడ్ ఆనియన్స్ మెయిన్, ఎందుకంటే బిర్యానీ అంటేనే ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి 1 కేజీ, అంటే 900 గ్రామ్స్కు 1 కేజీ కట్ చేసి ఫ్రై చేసి తిన్నాయినాయి. మనం చేసేది కూడా కేజీ రైస్, మంచి బాసరి తీసుకున్నా. అలాగే మనకు మనకు బిర్యానీ ఫ్లేవరు, ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. దాని తర్వాత కీరా వాటరు, తర్వాత వచ్చేసి రోజ్ వాటరు, తర్వాత మంచి బాస్మతి రైస్ తీసుకున్నా. దావత్ బాస్మతి రైస్ 1 కేజీ 400 గ్రాములు ఇది తీసుకున్నా. ఇప్పుడు ఫస్ట్ మ్యారినేషన్ చేద్దాం. మ్యారినేషన్లో ఏమేమి వేయాలి, ఎట్లా వేయాలని చూసి మ్యారినేషన్ పక్కెట్టేసి మనం ఉల్లిగడ్డ మళ్ళీ ఆయిల్ పోసుకొని చిటపట చేసేసి ఫటాఫట చేసి పొక్కిలు చేద్దాం. ఓకే, 400 గ్రాములంతా మనము పన్నీర్ ముక్కలు. ఓకే, మనకి ఇందులో కావాల్సింది ఏంటంటే ముందుగా 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుందాం. తర్వాత వచ్చేసి మిర్చి పౌడర్, మిర్చి పౌడర్ వచ్చేసి 3 టీ స్పూన్లు, కసూరి మేతి, ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసుకుందాం. ఇలా కొన్ని పైన వేస్తాను, కొన్ని ఉంచుదాం. ఓకే, సరిపోతుంది. కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, కొరియాండర్ పౌడర్. ఓకే, మనం వీటిని ఒకసారి పచ్చిమిర్చి చిలకలు 1/6, పెరుగు 200 గ్రాములు. ఓకే, మనం ఈ పెరుగును మంచిగా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిసేటట్టు మంచిగా 1 చెక్క నిమ్మరసం కూడా పిండుదాం. మ్యారినేషన్ అనేది మంచిగా అవుతుంది. 1-2 టీ స్పూన్లంత నెయ్యి పోసుకుందాం. చూసిగా పూస పూస ఉంది నెయ్యి. ఓహో, ఇట్లా ఇటువంటి నెయ్యి ఉంటే ఏంటంటే మనకు బిర్యానీ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అలాగే మనం ఏమేద్దామంటే ఈ మసాలా కొంచెం లూజ్ అయ్యేటందుకు కొన్ని వాటర్ అట్లా. ఓకే, మనం 50 ml వాటర్ కూడా పోసినాం. ఇక ఇది 1 గంట సేపు నానని మసాలా. అంతసేపు మనం రైస్ పని పడదాం. ఓకే, రైట్. చూసిగా మసాలా అనేది రెడీ అయిపోయింది మనకు. 100 ml ఆయిల్ పోసుకుందాం మనం ఇందులో. ఓకే, మనం ఏమైతే మనం ఈ డ్రై మసాలా చూపించామో ఆఫ్ వేసుకుందాం. కొద్దిగా సాజీరా, 5-6 ఇలాచి, 5-6 లవంగాలు, 1 అనాసపువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అలాగే మనకి మిరియాలు కూడా వేసుకొని ఈ సగం ఏంటంటే మనము వాటర్లో వేసుకోవాలి. ఎప్పుడు రైస్ ఉడికేటప్పుడు 3 పచ్చిమిర్చీలు, 1 కరిగిన ఉల్లిగడ్డ వేసుకుని మనకు, అలాగే ఈ టమాటాలు ఏవైతున్నాయో నేను 5 తీసుకున్నాను 300 గ్రాములు. ఈ టమాటోలలో ఏంటంటే 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మిల్క్ పౌడర్ కూడా వేస్తున్నా, వేసి మళ్ళీ కలుపుకుందాం. ఓకే,
అయితే మనం మన మసాలా కలిపెట్టుకున్నది కదా పన్నీర్ మిర్చి మసాలా ఇందులో వేద్దాం వావ్ కరెక్ట్ 1 అవర్ మంచిగా మ్యారినేట్ అయ్యింది చూడు కదా మనకి ఇది పర్ఫెక్ట్ ఉడుకుతుంది 5 నిమిషాలు మనం దమ్ పెడదాం ఇది మన డబుల్ లేయర్ మసాలా మనం పటియాల స్టైల్ చేస్తున్నాం కాబట్టి లేకపోతే పచ్చడి కూడా వేసి చేయొచ్చు ఇదేనా డిఫరెంట్ స్టైల్ అన్నమాట చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది కుక్కిల్ చేయాలంటే ఈ టైపే ఓకే మనం అయితే మసాలా అంతా ఒక్కలా తీసుకున్నాం ఎందుకంటే మనం ఈ మసాలా అనేది ఒక కింది లేయర్ కాకుండా లేయర్ బై లేయర్ వేద్దాం మనం డబుల్ మసాలా లేయర్ వేద్దాం పటియాల దమ్ బిర్యానీకి పన్నీర్ దమ్ బిర్యానీకి మనకు మసాలా అనేది పర్ఫెక్ట్ రెడీ అయింది అంటే సెకండ్ స్టెప్ రెడీ అయిపోయింది ఓకే ఇప్పుడు బౌల్ పెట్టినా మనకి రైస్ అంటే మనకి ఇంకేదాన్ని దాల్చిన వాటర్ పోసుకోవాలి ఎన్ని ఎక్సెస్ వాటర్లు ఏం కాదు అంటే ఎక్కువ వాటర్లో ఏం కాదు మనం ఇంకా మనం దమ్ బిర్యానీకి మనం రైస్ అనేది అనుకుంటూ దోస్తాం కదా ఓకే మనకి నీళ్ళు వేడవుతున్నాయి కాబట్టి డ్రై మసాలాలన్నీ ప్లస్ ఒక 6 పచ్చిమిర్చి చీలికలు ఏవైతున్నాయి అవి ఈ బిర్యానీ ఆకుతో సహా అన్నీ వేసి మనం ఏంటంటే ఉప్పు కొంచెం ఎక్కువ ఉండాలి అంటే ఎక్కువ అంటే మనకు ఈ ఉత్త రైస్ తిన్న కానీ సప్ప ఉండద్దు అట్లా ఉప్పు వేసుకొని ఇందులో కొత్తిమీర పుదీనా కూడా వేద్దాం ఇప్పుడు నేనైతే 3 టీ స్పూన్ల నుంచి 4 టీ స్పూన్ల లోపు వేసిన ఇంకా టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం నెయ్యి కూడా వేద్దాం ఓకే నిమ్మరసం ఉంది ఆ పుదీనాకు కూడా వేద్దాం ఓకే కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే వేసినాం కాబట్టి ఇందులో అవసరం లేదు వేరే నాన్ వెజ్లోకి అయితే వేయచ్చు ఇలా కూడా వేసుకున్నట్టు వేసుకోవచ్చు అది ఆప్షన్ నిమ్మరసం ఎందుకంటే మనకు రైస్ అనేది వైట్ ఉంటుంది పుల్లలు పుల్లలు విడిపోవాలంటే కంపల్సరీ నిమ్మరసం పిండాలి ఒక 2 టీ స్పూన్ల నిమ్మరసం కూడా పిండినా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకా అది బాయిల్డ్ అయిన తర్వాత మనకి ఇంకా వేసే ఇంగ్రీడియంట్స్ అంటే మన స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేసినాం అవి కూడా ఎప్పుడు వేద్దాం ఎట్లా వేద్దాం అనేది చూద్దాం ఇప్పుడైతే 5 నిమిషాలు అయింది నీళ్ళు గరం అవుతున్నాయి ఇంకా కొంచెం బాయిల్డ్ కావాలి మనకు ఓకే మనకి ఎసర వచ్చింది చూసిరు కదా ఈ సలసల మరిగే నీళ్ళల్లో గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఏమవుతున్నాయో అవి వేద్దాం మనకి ఫస్ట్ లేయర్ కోసం ఒక 60% ఉడకనిద్దాం ఓకే మనకి రైస్ ఉడుకుతుంది కదా బిర్యానీ ఫ్లేవర్ ఏదైతుందో అది ఒక 4 చుక్కలు వేసుకోవాలి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మనకి ఏదైతుందో కీరా వాటర్ ఇది కూడా ఒక టీ స్పూన్ అంత పోసుకోవాలి ఓకే అలాగే రోజ్ వాటర్ లేదంటే ఈ గులాబీ రేకులు ఎండినవి ఉన్నా వేసుకున్నా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇది కూడా మనం ఒక టీ స్పూన్ పోసుకుందాం ఓకే ఇప్పుడు మన రైస్ 60% ఉడికేదాక మళ్ళీ వెయిట్ చేద్దాం 60% ఉడికిన తర్వాత లేయర్ బై లేయర్ వేయాలి ఎట్లా వేయాలని నేను చూపెడతా ఇప్పుడైతే మనకు రైస్ అయితే ఉడుకుతుంది ఓకే మనకి రైస్ ఉడుకుతుంది చూసారు కదా ఓకే నేను ఫస్ట్ లేయర్ వేయబోతున్నా ఫస్ట్ లేయర్లో ఫస్ట్ మనం ఏంటంటే కింద ఎప్పుడైనా నెయ్యి అనేది వేసుకోవాలి కొంచెం అడుగంటది మనకు ఆ ఫ్లేవర్ అనేది ఉంటుంది కింద వేస్తాం మళ్ళీ పైన వేస్తాం చూసారు దేశీ ఘీ పూస పూస ఉంటుంది ఇది కొంచెం స్ప్రెడ్ చేద్దాం దీన్ని స్ప్రెడ్ చేసి వేద్దాం డబుల్ లేయర్ డబుల్ మసాలా ఓహో ఇప్పుడు ఇట్లా కూడా తినచ్చు ఎందుకంటే ఇది కర్రీలాగా ఆల్రెడీ ఉడికింది మనకు చూసినా ఫస్ట్ లేయర్ రెడీ ఓకే ఇది 60% ఉడికింది మనకు మనం ఫస్ట్ లేయర్ వేద్దాం ఓకే మనకు సెకండ్ లేయర్ అంటే ఫస్ట్ లేయర్లోనే ఇది రెండవది ఇది కంప్లీట్ సెకండ్ లేయర్ కాదు ఎందుకంటే అది 70% ఇప్పుడు సెకండ్ ఉడికింది ఓకే ఇప్పుడు మనం ఏంటంటే దీనిపైన మన మసాలా ఏదైతుందో మసాలా కూడా వేసుకోవాలా ఓకే మసాలా కంప్లీట్గా వేసేసి మీద రైస్ వేసేసి దానిపైన ఏమి వేయాలో చెప్తా చూసిన మసాలా అనేది సూత్ర నోరూరుతుంది ఇట్లా స్ప్రెడ్ చేద్దాం ఓకే మనకి ఇందులోకి మిర్చికి సలన అవసరం లేదు ఏది అవసరం లేదు ఎందుకంటే క్వాంటిటీ మనకు రైస్ క్వాంటిటీకి ఇది పర్ఫెక్ట్ ఉంది ఈ మసాలాతో మనం మొత్తం లాగిన్ చేయొచ్చు
मन को मल्ल मूर्ण निम्स तरह 90% उड़की रईस पैन ओके 60, 80, 90% कंप्लीट उड़कना रईस लेयर लेद मन चूस रईस पर्फेक्ट उदी बिर्यानी मसाला लाइट एट्लांटे कुछ अल्ला स्प्रिंकल अल्ला फ्राइड आनियंस कोई अट्ला लाइट ओके चूस कंप्लीट को पुदीना ये अभी हाफ हाफ अदेद मैं पैन नै दादापू टेबल स्पून मंदम ओके काड़ पड़क स्प्रेडी मैं ओके ओके सरपोदी तरवा वे मन को फुड कलर वाव ओके सरपैंती इन मनम क्ला तड़पी दीन पैन पटे दम पेड़ दम प्रास एटे मंटीद निम्षा कुछ मंट दी 5 निमशाल मित्पल मीद 5 निमशाल मत 15 निमशाल दम पेड़ मन के 10 निमशाल मंटीद अंत 5 निमशाल मंटीद पड़ा 5 निमशालेमो लो फ्लेम पड़ा 5 निमशाल ओनली मित्पल पड़ा 15 निमशाल दमेसकटे पटिया बिर्यानी रेडी अत प्रतीस पिंडे पेटा अवसर लेकिन मेत अटे मन मन पिं अटे वाटर तड़पन दाँ इला मंटीद पेको दीन पैन वेट पेटा दम अने असल वेल पर्फेक्ट उ ओके इन वेट पेटा ओके 5 निमशाल मंट पड़ा मैं कंप्लीट मित्पल एर्री मित्पल मीद मल 5 निमशाल लो फ्लेम 5 निमशाल फ्लेम 5 निमशाल मत 15 निमशाल मन के बिर्यानी रेडी ओके डबल मसाला पटियाला पनीर बिर्यानी इप्ड ओपन चाहे ओहो చూసారుగా ఫుల్ దమ్ అయిపోయింది మనకి క్లాత్ పెట్టడం ఏందంటే దమ్ అనేది పోనియది సో దోస్తు చూసారుగా మనకు పటియాల పన్నీర్ బిర్యానీ ఏదైతుందో రెడీ అయ్యింది చూసారుగా రైస్ ఎట్లుందో ఏ టైప్ ఉంది మసాలా అనేది మనకి డబుల్ మసాలా ఉంటది మన మసాలా తోటి రచ్చి ఇందులో మనకి ఏందంటే మిర్చి కసాలను గాని దైరైత గాని ఏం అవసరం ఉండది ఇట్లనే తినొచ్చన్నమాట ది బెస్ట్ బిర్యానీ అంటే ఇది ఓకే దోస్తులు చూసారా పన్నీర్ బిర్యానీ ఓహో కొంచెం లెమన్ జ్యూస్ వేడుకొని ఉల్లిగడ్డ నంచుకుంటే ఫామిరంగ ఉంటది ఇక పన్నీర్ బిర్యానీ కొంచెం నార్మల్ బిర్యానీ కన్నా డిఫరెంట్ ఉంటది చాలా బాగుంటది ఈ పన్నీర్ ముక్కలు కూడా చూసారా ఇది కూడా పన్నీర్ కూడా ఏం తక్కువ కాదు నాన్ వెజ్ కాస్టే ఉంటది కాస్టే ఉంటది సేమ్ చికెన్ కన్నా కొంచెం ఎక్కువ రేట్ ఉంటది ఇంకా దాని బదులు వెజ్ దిన వెజ్ అన్నట్టు ఇది వెజ్ ప్రియులకు చాలా ఇష్టమైంది పన్నీర్ పీసులు కూడా మంచిగా నా టేస్ట్ మాత్రం సూపర్ ఉందన్న బాగుంది ఎప్పుడు నాన్ వెజ్ బిర్యానీ ఎక్కువ తింటారా ఆ దాని బెటర్ ఇది బాగా మంచిది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది డబుల్ మసాలా ఇంకా మనకు గ్రేవీ అవసరం లేదు తినటాడు కొంచెం నార్మల్ ప్రాసెస్ కాకుండా లైట్ కొద్దిగా ఎక్కువ ఉండే ప్రాసెస్ కానీ చాలా బాగుంది ఓకే మనకి వినాయక చవితి मन व्यूअर्स अंदर की मैं यूट्यूब वीक्षक अंदर की विनायक चवती शुभाकांक्ष विनायक चवती अ निमज्जन मल्ल नेक्स्ट वीडियो मंची नॉनवेज रेसीपी मुझे अर्थम अच्छे वीडियो तक लाइक शेयर शेयर अलग मैं चैनल सब्सक्राइब गंट बेल नेक्स्ट मरक मंच वीडियो तो माला मे मुझे अंतरूक बाय बाय।